ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ సింపుల్ బేసిక్ రెసిపీ. చాలా సింపుల్ అంటే వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట, అంత సింపుల్. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో క్విక్గా ఎలా చేయాలనేది చూద్దాము. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ తీసుకున్నాం, మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట ఇది. అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను. అంటే మనకి స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఇంకా ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేశాను ఇందులో, కొంచెం ఆయిల్. లాస్ట్లో మొత్తం కలిపేసిన తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ అట్లా మూత పెట్టేసి వదిలేసేయండి. సో నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసాను కదా, అది కూడా మనకి మెల్ట్ అవుతుంది. ఎక్కువసేపు ఉంచితే మనకి చికెన్ అన్నది జ్యూసీగా వస్తుంది అనమాట. సో హాఫ్ అన్ అవర్ పాటు అట్లా పెట్టేసి వదిలేసేయండి. సో నేను ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి, మీకు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ ఏవైనా మీరు స్పైసీగా తింటానంటే ఇంకొంచెం మీరు మసాలా అది యాడ్ చేసుకోవచ్చు అలా అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కాస్త పక్కన పెట్టాలి, ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ చికెన్నే నేను ఫ్రై చేస్తున్నాను, అలాగే కర్రీ కూడా చేస్తున్నాను. సో ప్రస్తుతం అయితే మీకు ఫ్రై ఎలా చేయాలని చూపిస్తున్నానండి. సో సెమీ ఫ్రై అన్నమాట, డీప్ ఫ్రై కూడా కాదు, చాలా సింపుల్. సో హాఫ్ అన్ అవర్ పాటు నేను పక్కన పెట్టేసుకున్నాను. సో 30 మినిట్స్ తర్వాత నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీసు ఇందులో వేసానండి. సో డీప్ ఫ్రై కాదు, సెమీ ఫ్రై చెప్పాను కదా ముందే. సో ఆయిల్ ఉన్న ప్లేస్లో నేను అలా ఒక్కొక్క పీసు వేసానన్నమాట. కాసేపటి తర్వాత ఫ్లిప్ చేశాను, చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. మీరు హై ఫ్లేమ్లో కాకుండా, మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. సో నేను ఏ కలర్ కూడా యాడ్ చేయలేదు, కానీ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో వీటిని ఫ్లిప్ చేసి టూ సైడ్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇంకా చూసారు కదా చాలా బాగా ఫ్రై అయ్యాయి కలర్ఫుల్గా, లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. సో మీరు కావాలంటే బయటకు తీసాక వాటిపైన లెమన్ జ్యూస్ కూడా మనం అట్లా స్ప్రే చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కన్నా ఇదే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎట్లా పీస్ వచ్చేసింది, అంటే బాగా కుక్ అయిపోయింది మనకి. ఇది కలర్ తర్వాత కొంచెం చేంజ్ అవుతుందండి, కాస్త ఒక 5 మినిట్స్ పోయాక చూసారు కదా ఈ కలర్లోకి వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రై అయితే. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.